హాయ్ ఫ్రెండ్స్, దిస్ అర్జున్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ మియా ఖలీఫా. నాకు తెలిసి ఈ పేరుతో చాలామందికి పరిచయం అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే చాలామందికి కలల రాణి. తను ఒక పోర్న్ స్టార్. 2014-2015 సంవత్సరాల్లో పోర్న్ వెబ్సైట్స్లో అత్యధికంగా సెర్చ్ చేసిన పోర్న్ స్టార్, అలానే మోస్ట్ సెర్చింగ్ ఉమెన్గా కూడా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. అయితే తన గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటామంటే, ప్రతి ఒక్కరూ చాలా సిల్లీగా తీసుకున్న డిసిషన్స్ లైఫ్ని డిసైడ్ చేసేస్తాయి. ఖలీఫా జీవితంలో కూడా ఇదే జరిగింది. మియా ఖలీఫా జీవితంలో తీసుకున్న ఒక్క నిర్ణయం తన లైఫ్ని మార్చేసింది. మనందరం అనుకున్నట్టు తనేమీ పోర్న్ ఇండస్ట్రీకి కావాలని రాలేదు. తను ముస్లిం అమ్మాయి కూడా కాదు, ఒక మామూలు సాదాసీత కుటుంబం నుంచి వచ్చి అశ్లీల చిత్రాల్లో పాపులర్గా మారింది. తర్వాత చావు బెదిరింపు నుంచి తప్పించుకుని పోర్నోగ్రఫీ మానేసి తనకంటూ ఒక మంచి జీవితాన్ని మొదలుపెట్టింది. తన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మియా ఖలీఫా మీద ఉన్న అపోహలు, రూమర్స్ అన్ని ఈ వీడియోతో తొలగిపోతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి స్టార్ట్ చేద్దాం వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మియా ఖలీఫా అసలు పేరు మియా ఖలీఫా. తను అశ్లీల చిత్రాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మియా ఖలీఫాగా మారింది. మియా ఖలీఫా 10 ఫిబ్రవరి 1993 అతిపెద్ద 15వ అరబ్ కంట్రీ అయిన లెబనన్ దేశంలోని బెరూట్ ప్రాంతంలో జన్మించింది. అందరూ అనుకున్నట్టు తనేమీ ముస్లిం అమ్మాయి కాదు, తను ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అమ్మాయి. ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది. ఆ దేశమంతటా ఎక్కువగా ముస్లిమ్స్ కావడంతో అక్కడ క్రిస్టియన్స్కి విలువ లేదు. తన స్కూల్లోనూ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఎక్కువ ముస్లిమ్స్ ఉండడం వల్ల తనకి తన ఫ్యామిలీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. తనేమి గొప్పింట్లో పుట్టిన అమ్మాయి కూడా కాదు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు తనని ఎక్కువ గేడ్పించేవారు, చిరాకు పడేవారు, ప్రతి విషయంలోనూ తనను విమర్శించేవారు. తనను ఒక అంటరాని వ్యక్తిగా లాస్ట్ బెంచ్లో కూర్చోపెట్టేవారు. ఇలా జరగడం వల్ల క్యాథలిక్ మొసాటిన మిలిటరీ అకాడమీ హై స్కూల్లో చదివించారు. తన హై స్కూల్ చదువుని అక్కడే పూర్తి చేసింది. అయితే రోజులు గడిచే కొద్దీ బిరూట్ ప్రాంతంలో క్రిస్టియన్స్పై స్థానిక ముస్లింల దాడి ఎక్కువైంది. అందుకే బిరూట్ కంట్రీని వదిలేసి టెక్సాస్కు వలస వచ్చేశారు. అక్కడే ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఎల్ పోసో యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఆర్ట్స్ కంప్లీట్ చేసింది. తను చదువుకున్న సమయంలోనే బార్లో ఒక వెయిటర్గా పనిచేసింది. ఆ సమయంలోనూ మోడలింగ్ చేసింది, అలానే డి అండ్ నో డీల్ టీవీ షోలో సూట్ కేస్ పట్టుకునే అమ్మాయికి కూడా పనిచేసింది. అయితే మియా ఖలీఫా జీవితం గురించి మనకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, తనకు పెళ్ళయింది. తన హై స్కూల్లో చదువుతున్నప్పుడే రాబర్ట్ సాండాబర్గ్ అనే యువకుని ప్రేమించింది. 2011 వీళ్ళిద్దరికి పెళ్ళయింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ 2014 వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాతే మియా ఖలీఫాలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది, అదే పోర్న్ ఇండస్ట్రీ. అయితే అంతకన్నా ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి. తను పెళ్లికి ముందు ఒక సర్జరీ చేయించుకుంది. మొదట్లో తన ఛాతి తన అందాన్ని తగ్గిస్తుందని తను భావించేది, అందుకే ఛాతిని పెంచుకోవడం కోసం ఒక సర్జరీ చేయించుకుంది. తను అనుకున్న విషయం ఏంటంటే, ఈ సర్జరీ వల్ల తనకి అందం మరింత పెరుగుతుంది అనుకుంది. కానీ అందం సంగతి పక్కనెడితే తన లైఫ్లో ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక వెంటనే పెళ్లి చేసేసుకుంది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, 2014 భర్తతో విడిపోయింది. ఒకసారి బార్లో ఉండగా తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అసభ్యంగా మాట్లాడాడు. అసలుకే భర్తతో విడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్న తనకి రాకూడని ఆలోచన వచ్చింది. ఇలా తన మీద వచ్చే విమర్శలన్నింటికి పోర్న్ హబ్తో సమాధానం చెప్పాలనుకుంది. అప్పుడే టెక్సాస్లోని పోర్న్ హబ్కు దరఖాస్తు చేసింది. వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కూడా. అలా 2014 చివరిలో అశ్లీల చిత్రాల్లో నటించడం మొదలుపెట్టింది మియా ఖలీఫా. దీనినే తన వృత్తిగా కూడా మార్చుకోవాలనుకుంది. అందులో భాగంగానే బ్యాంగ్ బ్రోస్ అనే ఒక పోర్న్ సంస్థతో లైఫ్ టైం అగ్రిమెంట్ చేసింది. అంటే పోర్న్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఆ సంస్థతోనే పనిచేస్తానని. అయితే తను ప్రపంచమంతటా ఇంత పాపులర్ అవడానికి కూడా ఈ సంతకమే కారణం. అయితే మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఇలా అనుకుందంట, ఇలా న్యూడ్గా యాక్ట్ చేసి నన్నెవరు చూస్తారులే, నాకేమవుద్దులే అనుకుందంట. కానీ అయ్యింది. బ్యాంగ్లూర్స్తో చేసిన ఒక వీడియోలో ఇస్లామిక్ హిజాబ్ సాంప్రదాయ వస్త్రధారణ ధరించి తన ఒక వీడియోలో నటించింది. అంటే ఇలాంటి ముస్లిం ఆచారాలున్న వేషధారణలు నటించడం వల్ల ఒక్కసారిగా బెదిరింపులు రావడం మొదలయ్యాయి. తన పుట్టి పెరిగిన కంట్రీ నుంచే ఎక్కువగా బెదిరింపులు రావడం మొదలయ్యాయి. మియా ఖలీఫా లెబనన్ దేశంలో జన్మించినందుకు దేశం పరువు తీసిందని, తనకు ఉరి శిక్ష వేయాలని బెదిరింపులు మొదలుపెట్టారు. సరిగ్గా ఈ సమయంలోనే తను వైలెంట్గా రియాక్ట్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాలీవుడ్లో చాలామంది ముస్లిం అమ్మాయిలు యాక్ట్రెస్గా పనిచేస్తున్నారు, వాళ్ళని హాలీవుడ్లో పోర్న్ స్టార్ కంటే అధ్వాన్యంగా వాళ్ళ వేషధారణ ఉంటుంది, కానీ వాళ్ళని ఎవ్వరు అడుగురు, నా మీదే ఎందుకని విమర్శలు కురిపిస్తున్నారు అని కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ నుండి మరింత బెదిరింపులు రావడం మొదలయ్యాయి.
తను దొరికితే నరికేస్తామని, తల నరికేయాలని, తనను చంపేయడానికి ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశామని మరింత ఎక్కువగా బెదిరింపులు రావడం మొదలయ్యాయి. అయితే వీటన్నిటికీ వ్యతిరేకంగా నక్రీ అట్లనే ఒక రచయిత ఇలా మాట్లాడాడు. అందరూ తను చేసింది తప్పు అని మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయికి తనకిష్టమైన జీవితాన్ని జీవించే హక్కు తీసుకునే అధికారం కూడా లేదా? పుట్టు పెరిగిన దేశానికి రుణపడి ఉండాలా? అలా రుణపడి ఉండాలంటే ఆ కంట్రీలో తనను గౌరవించి ఉండాలి. అలా గౌరవించకపోక ఆ దేశం నుంచి గెంటేశారు. మరిప్పుడు తను ఎలా బ్రతికితే మీకేంటి అంటూ మాటికి మాట ప్రశ్నించాడు. తర్వాత తనను కూడా వదలలేదనుకోండి, తనను కూడా బాగా. ఇదిలా జరుగుతుండగా ఆ సమయంలోనే పాప్ టైమ్ ప్లస్ అనే ఒక మ్యూజిక్ గ్రూప్ ఖలైఫాకు నివాళులు అర్పిస్తూ ఒక సాంగ్ని క్రియేట్ చేశారు. అది పెద్ద సక్సెస్ అయింది కూడా. ఇంత జరిగాక ఎవరన్నా తన ఆలోచనలు మార్చుకుని ఉంటారా? మార్చుకుంటారు. ఖలైఫా కూడా మార్చుకుంది. అప్పుడే 2015లో తన లైఫ్ టైం బ్యాంక్ లోన్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసి తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే 2015 జనవరి 3 నుండి 6వ తేదీ వరకు పోర్న్ వెబ్సైట్స్లో మియా ఖలైఫా అనే పేరు 5 రెట్లు ఎక్కువగా సెర్చ్ చేశారంట. అందులో మొదటి స్థానం లెబనాన్ కంట్రీది. ఏ కంట్రీ అయితే తను ఇలా చేయడం వల్ల నిప్పులు కురిపించిందో అదే కంట్రీ తన వీడియోని ఎక్కువగా చూసింది. ఇదే అందరినీ అవాకయ్యేలా చేసిన విషయం. కానీ ఇదంతా కేవలం 3 నెలల మధ్య కాలంలోనే జరిగింది. మియా ఖలైఫా కేవలం 3 నెలలు మాత్రమే పోర్న్ ఇండస్ట్రీలో ఉంది. ఈ 3 నెలల్లోనే ఇంత రచ్చ జరిగింది. అయితే 2019 వరకు కూడా పోర్న్ వెబ్సైట్స్లో మోస్ట్ సర్చింగ్ ఉమెన్గా 5వ స్థానంలో నిలిచింది. అయితే అవన్నీ వదిలేసి ఇప్పుడు ఒక మంచి జీవితాన్ని లీడ్ చేస్తుంది. పరీ గల్ఫ్ బుక్ కీపర్గా, వెబ్కమ్ మోడల్గా, యూట్యూబర్గా, స్పోర్ట్స్కి కమెంటరీ ఇస్తూ మంచి ధరలు అడిగిలేస్తుంది. అయితే 2016లో తనకు తన భర్తకి డైవర్స్ అయిపోయాయి. అప్పుడే మియా ఖలైఫా ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడింది. నేను చేసిన ఒక తప్పుకి నా ఫ్యామిలీకి దూరం అయ్యాను, భర్త నుండి విడిపోయాను, సమాజంలో మంచి స్థాయిని పోగొట్టుకున్నాను, ఎన్నో మాటలు పడ్డాను. ఇన్ని జరిగితే కానీ నేను చేసిన తప్పని నాకు తెలియలేదు. మన లైఫ్లో తీసుకునే సిల్లీ డెసిషన్స్ మన జీవితాన్ని, మన భవిష్యత్తుని మార్చేస్తాయి. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తాడు. నాకు దేవుడిచ్చిన అవకాశంలో నేను చెడ్డదారిని ఎంచుకున్నాను. అందుకే నా తప్పు నేను తెలుసుకొని దేవుడిచ్చిన మరో అవకాశంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను అంది. తన విషయంలోనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలోనూ చాలా సిల్లీగా తీసుకునే నిర్ణయాలు లైఫ్ని మార్చేస్తాయి. అందుకే మనం ఎంచుకునే దారి ఎలాంటిదో ఒకసారి ఆలోచించి అడిగేయడం మంచిది అని నా ఉద్దేశం. ఏమంటారు? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై.